మరొకసారి మాట్లాడుతున్నాను. దేవుడు వాక్యాన్ని మరొకసారి గమనించండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిస్తే, అటు తర్వాత యేసు దేవాలయంలోనికి వారిని చూసి, ఇదిగో నువ్వు స్వస్థత నొందితివి, నీకు ఎక్కువగా కీడు కలగకుండా ఇక మీదట పాపము చేయకుము. హల్లెలూయా. ఏంటిదంటమ్మా, ఇక మీదట పాపం చేయకుము. దేవుడు శ్రమిస్తున్నాడు, అనేక రకరకాల వ్యాధులతో బాధపడుతున్నా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలైన వారు చాలా మంది ఈ రోజున దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు ఇంత భక్తిగా ఉన్నా ఎందుకు నీతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడంటే, దేవుడికి నీకు కలిగిన సమస్త అనారోగ్యములు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, దేవుడు వాటిని తీసివేస్తాడు. దేవుడు అంటున్నాడు, నీకు స్వస్థత కలిగింది అబ్బాయి, నువ్వు చక్కగా స్వస్థత పొందితివి. కానీ ఒక విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏంటిదండి అంటే, నీకు ఎక్కువ కీడు సంభవించుకుంటున్నట్లు పాపము చేయకు. అంటే మనము విన్న మాటనే ఇంతకు ముందు దేవుడు కూడా ఇంతకుముందు అనేక సార్లు మనకు సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారు? పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఏమంటమ్మా? మరణం. అదే విధంగా ఆ మరణము నీకు సంభవించడానికి, అంతగా నువ్వు వేదన పడడానికి, అనారోగ్యంతో నువ్వు శోధింపబడడానికి, స్వస్థత కోసం ఎదురు చూడడానికి కారణం ఏంటి అని దేవుడు సెలవిస్తున్నాడు. అక్కడ పాపం ఎవరి దగ్గర ఉంటుందో ఆ పాపం వలనే ఇవన్నీ సంభవిస్తాయని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. పాపము ఎవరి దగ్గర అయితే ఉందో అది వారి శరీరమును కృంగదీస్తుంది అని దేవుడు సెలవిస్తున్నాడు, మనసును కృంగదీస్తుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. రెండవది, అనేక రకరకాల కీడులకు కారణమని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నిజమే, చాలాసార్లు మనం కొన్ని విషయాలు మనం పరీక్ష చేసుకోలేము. అయితే ఒక విషయాన్ని ఈరోజు దేవుడు ఒక పాపం గురించి మనం చూసుకుందాం. ఏ పాపం అండి అంటే, ముట్టుకోకపోయినా ఒక పాపం ఉంది. ఏంటిది? మత్తయి సువార్తను ఒకసారి గమనిస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనిస్తే, అక్కడ అద్భుతమైన మాట రాయబడింది. ఈరోజు చాలా మటుకు మనము కొన్ని విషయాలు తప్పిపోవడం కానీ పడిపోవడం కానీ ఎక్కడ జరుగుతుందంటే, ఈ పాపం వల్లే చాలా పడిపోతున్నాం. మనం ఇది పాపంగా ఇచ్చడం లేదు, మనకి ఇది పాపంగా తెలియడం లేదు. దేవుని దృష్టిలో ఇది చాలా పెద్ద పాపం అన్న. చూద్దామా, మనం అందరం చూద్దామా. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరిచి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనాన్ని చదివి చూద్దాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పేదేమనగా, చూడండి ఇక్కడ ఎంత అసలు మే పాపము వచ్చేసింది. ఇక్కడ ఏంటిదంటే, ఒక స్త్రీని ఎవడైతే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు, అప్పుడే తన హృదయమందు ఆమెతో హల్లెలూయా వ్యభిచారం చేసిన వాడు అంటే పాపం చేసిన వాడు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనకు తెలియకుండా
మన జీవితములో దాగి ఉన్న ఒక పాపము ఇక్కడ కనబడతా ఉంది. మనకు తెలియకుండానే ఇదే పాపములండి, ఇది పాపంగా పరిగణిస్తారా దేవుడు అని మనము ఆలోచింప చేసే విధంగా ఆ పాపం మనలో దాగి ఉంది. పర్వాలేదులే అనిపిస్తుంది మనకు విషయాలు, కానీ అది ఎంత పెద్ద భయంకరమైన పాపమో ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మత్తయి సువార్త 5:27 జాగ్రత్త. ఈ మాట, ఈ వచనం చాలా జాగ్రత్తగా మీ జీవితంలో రాసుకోనండి. వ్యభిచారం అనేది పాపం అని మీకు తెలుసు కదా. వ్యభిచారం వలన మీరు శిక్షా విధికి కారణమవుతారు కదా. వ్యభిచారం వలన దేవుని నుంచి దూరం అవుతారు, ఆత్మ నుంచి దూరం అవుతారు, చివరికి రేపు ఒక పెద్ద సమస్య అనగా నరకంలో పడవేయబడతారు కదా అని దేవుడు ఎన్నోసార్లు మనకు చెప్పబడ్డాడు. దేవుడు ఆయన పరిశుద్ధ లేఖనాల ద్వారా మనకు తెలిపారు. అయితే అవునండి, వ్యభిచారం అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు కలయిక, తనకు సంబంధించి తన భార్య కాకుండా ఇతరులతో జీవన విధానమును ఈ శరీర కోరికలు తీర్చుకోవడం వలన పాపంగా ఏర్పడుతుంది. అదేవిధంగా వివాహమైన ఒక స్త్రీ తన భర్తతో కాకుండా ఇతరులతో శరీర సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు అది వ్యభిచారం అవుతుంది, అది పాపం. అదేవిధంగా వివాహం కాకుండా చేసేది శరీర సంబంధాలని పాపమే. ఇది వ్యభిచారం కదండి, ఇది మాకు తెలుసు అని మనం అనుకోవచ్చు. సంతోషం, అది తెలియడం వలన చాలా 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 మంచిది. ఎందుకంటే అది విరుద్ధమైనది, దేవునికి విరుద్ధమైనది కాబట్టి, మనల్ని నరక ప్రాయంలో ప్రవేశేది కాబట్టి అది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే దానికి ఏంటంటే ఇంకొక విషయము దాగింది. ఏంటిదంటే ఎవరైతే మోహపు చూపుతో చూస్తారో, మోహపు చూపుతో చూసిన ప్రతి వాడు అప్పుడే ఆ స్త్రీ యందు వ్యభిచారం చేసిన వాడగును తన హృదయంలోని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే వ్యభిచారం చేసిన వాడగును అని దేవుడు ఎప్పుడైతే అక్కడ లిఖితం చేశారో ఆ మాట సెలవిస్తున్నారు. అంటే వారు పాపంలో పడిపోయి ఉన్నారు. పాపంలో నుంచి జీవితం మరణము రావచ్చు, రెండు మరణము రావచ్చు. క్లారిటీగా దేవుడు సెలవిచ్చాడు, మరణము ఉంది. రెండవది, అనేక శోధనలకు కారణమవుతుంది, అనేక ఇబ్బందులకు కారణమవుతుంది, అనేక అవమానాలకు కారణమవుతున్నాయి. హల్లెలూయా. అయ్యో, నేను ఆ స్త్రీని చేయి పట్టుకోలేదండి, ఆ స్త్రీతో నేను మాట్లాడలేదండి, కేవలం చూడడం వల్ల తప్పేనా అంటే చూడడం వల్ల తప్పే కాదండి. కానీ ఆ చూసే ఆ చూపుని మనసు ఏ రకంగా తనను చూసి ఆలోచిస్తూ, తనను ఏ రకంగా ఆలోచనకరంగా నీ చూపును అక్కడ మలిచి చూస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడడం వల్ల తప్పలేదండి, కానీ ఆ చూపులో ఉన్న ఆలోచన చెడుగా ఉందా, మామూలుగా ఉందా, ఆశీర్వాదకరంగా ఉందా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చూపు చాలా ప్రమాదకరమైనది. ఒక స్త్రీని నువ్వు చూడడం తలదించుకోమని చెప్పడం లేదండి దేవుడు. చూడు, కానీ ఏ ఆలోచనని మనసులో కలుగుతుంది, ఏ విధముగా ఆ స్త్రీని చూస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడైతే మోహపు ఆలోచన కలిగి నువ్వు చూస్తున్నావో వెంటనే నువ్వు పాపంలో పడిపోతున్నావు. ఇది ట్రూ, ఇది నిజం. హల్లెలూయా. అది వ్యభిచారముతో సమానం అంటున్నాడు దేవుడు. ఆ చూపు నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది అంటున్నాడు దేవుడు. ఆ చూపు వలన నీకు అనేక రకాల ఇబ్బందులు ఇరుకాట్లు వస్తాయని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. చాలా మటుకు మనకి రహస్యం తెలియదు. వ్యభిచారం అంటే క్రియల ద్వారా శరీరం ద్వారా జరిగేదే వ్యభిచారం అనుకుంటున్నాం మనం. కానీ చూపు వలన కూడా దేవునికి విరుద్ధమైన క్రియ
జరుగుతుందని మనలోనే జరుగుతుందనేది మనం దాని మర్చిపోతున్నాం హల్లెలూయా హల్లెలూయా కాబట్టి విషయాన్ని మనం చాలా జాగృతగా గమనించాలి పాపం అందుకే దేవుడు అన్నాడు నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరిచయడలా ఏం చేయమన్నాడండి अग्नि पड़ कवय मेले कदा महाट नरकमने भयंकर शिक्ष तप्पिंचुकुन्नाव कन्नु चाला प्रमादकरमैंदि आ चूपुलो अनेदि चाला प्रमादकरमैंदि कबट्टि నువ్వు చూసే చూపు ఏ విధముగా ఉంది మందిరాలకు కావచ్చు రోడ్లకు కావచ్చు రకరకాల నువ్వు ప్రయాణం అవుతున్న ప్రాంతాలకు కావచ్చు ఎక్కడైనా కావచ్చు నీకు తెలియకుండా నిన్ను నశింప చేస్తాను నీకు తెలియకుండా నీ కుటుంబంలో అనేక రకాల శోధనలకు బాధలకు కారణమవుతా ఉంది నీ జీవితాన్ని భయంకరమైన స్థితిలోకి పడవేస్తా ఉంది ఒకసారి గమనించు నీ చూపు ఎలా ఉంటుంది నీ చూపు వలన నువ్వు ఎంత బలహీనపడిపోతున్నావో నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు చోటు లేకుండా అయిపోతుందో నువ్వు చేయబడుతున్నాయి అనేక పనులు అటకపడుతున్నాయేమో గమనించు నీ మనసు ఒకవేళ ఆ చూపు మీద మోగపు ఆలోచన మీద కేంద్రీకరించుంటే నువ్వు గమనించు నీ కుటుంబంలో ఉన్న సమస్యలు ఏంటి నీ జీవితంలో కలుగుతున్న సమస్యలు ఏంటివి నీ కుటుంబంలో తాండవం చేస్తున్న అపవాది శోధనలు ఏంటివి బాధలు ఏంటి ఇబ్బందులు అనారోగ్యాలు ఏంటివి ఇవన్నీ నాకు ఎందుకు వస్తున్నాయి నిన్నులో పరీక్ష చేసుకో ఈ రోజునమన దేవుడు మీతోనూ మాట్లాడుతున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు ఒకవేళ మీ చూపు మోహపు ఆలోచన కలిగి మోహపు చూపు నీలో కలిగిందేమో ఒకసారి పరీక్ష చేసుకో హల్లెలూయా హల్లెలూయా జాగ్రత్త మోహపు చూపు అనేది చాలా ప్రమాదకరం ఇంతకుముందు చదివాము మీ స్వస్థత పొందారు మంచిది నేను మీకు ఇచ్చేస్తున్నాను స్వస్థత మీరు బాగుండాలంటే నాకు ఇష్టమని దేవుడు సెలవిస్తున్నాడు యోహాను సువార్తను చూసుకున్నాం కదా 5వ అధ్యాయం 14వ వచనంలో ఇదిగో నీకు స్వస్థత ఇస్తున్నాను నీ ప్రార్థన విన్నాను నీ బాధ చూశాను నీ ఇబ్బంది చూశాను నీ రోదన చూశాను నీ శరీరకంగా ఎంత వేదన పడుతున్నారో ఆ అనారోగ్యాన్ని బట్టి ఆ సమస్యను బట్టి నేను అర్థం చేసుకున్నాను మీకు స్వస్థత ఇస్తున్నాను మీ స్వస్థత పొందుకుంటున్నారు ఆ సమస్య నుంచి విడుదల పొందుతున్నారు నేను ఇస్తున్నాను కానీ జాగ్రత్త ఇంకా ఎక్కువగా నువ్వు శోధన బాధల ఇబ్బందులు ఇంకా అనారోగ్య పడకుండా ఉండలాగునా అందరం అనేకులం ఆలోచిస్తున్నాం పాపం అంటే క్రియల ద్వారా జరిగేదేలేండి పాపము అనుకుంటున్నా కానీ ఒక రహస్యమైన పాపము మనలో దాగింది అనేది మనం మర్చిపోతున్నాం అదే విధంగా ఆదాము పాపం చేశాడంట जी अब आदाम पाप चेयर की कारण मोटमोद अंदर गव्व मोसगिपड़ अव्व तीस पंड अव्वीद विश्वास चेत आदाम अभी आलोचितक देवड़ बहुमान काबट्ट अव्व ఆ పండును తీసుకొని తిని పాపం చేశాడు పాపంలో పడిపోయాడు హల్లెలూయా అంటే ఇప్పుడు ఈ మోహపు చూపుకు కారణం కూడా ఒక విషయం దాగి ఉంది ఏ విషయం అంటే
అలంకరణ కూడా చాలా ప్రమాదకరమైన విషయం. ఒక పురుషుడు ఒక స్త్రీని ఎక్కువసార్లు కానీ అలా మోపపు ఆలోచన కలిగి చూడడానికి కొన్ని విధాల కారణమవుతుంది. ఏంటిదంటే అలంకరణ. అలంకరించుకోవాలని దేవుడు సెలవిచ్చడం లేదు. అలంకరించుకోవాలి సంతోషంగా, ఆనందంగా, శుభ్రంగా అలంకరించుకోవాలి, ఉండాలి, తప్పులేదు. కానీ అధిక అలంకరణ అనేది కొంచెం ప్రమాదకరమైన విషయం. అయ్యో, ఒక స్త్రీ అనొచ్చు, ఒక యవనస్తురాలు అనొచ్చు, ఏంటండి నేను ఎవరితో మాట్లాడనండి, నేను ఎవరితో చెడుగా బిహేవ్ చేయలేదండి, నేనేదో నా మార్గంలో వెళ్తాను, నా కుటుంబంలో నేను చక్కగా భయభక్తులతో ఉంటున్నాను, కానీ ఏంటంటే నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆ వస్తువులనే నేను ఘనంగా అలంకరించుకుంటున్నాను, నాకు ఇష్టం వచ్చిన వస్తువులను నేను వేసుకొని అలంకరించుకుంటున్నాను, ఇందులో తప్పేముంది అనొచ్చు. హల్లెలూయా. మనం చూసాం కదా, ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడు తన హృదయంలో విచారం చేయబడి, అంటే తన ఆలోచన బట్టి నీవేమైపోతున్నావు, ఆ స్త్రీ ఏమైపోతుంది, పాపంలో పడిపోతున్నావు. అవ్వ ఏ విధముగా అయితే ఆదాము పాపంలో పడిపోవడానికి కారణమైందో, మరి నీ యొక్క అలంకరణ, నీ యొక్క ప్రవర్తన ఆ పురుషుడు పాపంలో పడిపోవడానికి కూడా కారణమవుతావు. దయచేసి వేరేగా భావించొద్దండి, వేరేగా భావించు. అలంకరించుకోదనడం లేదు, అలంకరించుకోవాలి తగు మాత్రపు మాత్రమే. ఎందుకు ఒకసారి వాక్య భాగం చూసుకుందామా, వాక్య భాగాన్ని. ఈ వాక్య భాగం తెలుసా ఎవరికైనా, చెప్పండి ఒకసారి ఫ్రెండ్స్. మొదటి తిమోతి రెండవ అధ్యాయము ఎంత, తొమ్మిదో వచనం. చాయ్ వెరీ గుడ్, సంతోషం. చెప్పండి కొట్టండి పాపకు దేవుడు మేమ కలిగి కాక చదవండి ఒకసారి ఆ మాట కూడా. మరియు స్త్రీలు అనుకోవయు స్వస్థ బుద్ధి గలవారై స్త్రీలు ఏం చేయాలంట, తగు మాత్రం వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను వెలగల ఏంటంట మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరింపు గనక అలంకరించుకో. దయచేసి అర్థమవుతుందా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చాలా దేవుడు స్త్రీ విధానాన్ని కూడా బయలుపెట్టేస్తాడు. స్త్రీ ఎందుకంటే ఉత్తమమైనది గణరాలు. అమ్మా మరియమ్మ గారు మీరు స్త్రీలలోనే ఏమన్నాడండి, మీరు స్త్రీలలోనే ఆశీర్వదింపబడిన దానం. ఎందుకు, ఈ లోక రక్షకుడు అనగా యేసుక్రీస్తు వారు తన గర్భంలో నుంచి రాబోతున్నారు. హల్లెలూయా. ఈ లోక రక్షకుణ్ణి ఈ లోకానికి పరిచయం చేసింది ఒక స్త్రీ. దేవుని చేత నింపబడిన స్త్రీ ఒక స్త్రీ. హల్లెలూయా. ప్రపంచంలో ఎంతో అద్భుతాలు ఉండొచ్చు, అన్ని అద్భుతాలలో గొప్ప అద్భుతం అంటే స్త్రీ నిర్మాణమే. హల్లెలూయా. స్త్రీ అంటే చాలా గొప్పది. స్త్రీ ఒక తల్లి. దేవుడు ఆ దినమన ఏదోను తోటలో ఒక బొమ్మను చేసి తన జీవవాయు ఊది ఈ మానవాళికి సృష్టిని సృజించాడు. అలాగే తరువాత
ఈ సృష్టి అభివృద్ధి పొందించడానికి దేవుడు ఒకరిని వాడుకుంటున్నాడు. ఘనమైన పాత్ర ఎవరు? స్త్రీ. ఆ స్త్రీ గర్భం ద్వారా అనేక మానవాళిని దేవుడు ఈ లోకానికి నడిపించాడు. అలాంటి గొప్ప పాత్ర స్త్రీ. గొప్పది స్త్రీ కొనగాడబడుతుంది. స్త్రీ ఘనంగా దేవుడు ఆశీర్వదించాడు. అలాంటి గొప్ప స్త్రీ ఎలా ఉండాలంట? జడలతోనైనను బంగారాలతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను హల్లెలూయా. అంటే ఏంటి మరి దేవుడు ఎందుకు అలంకరించుకోకూడదు అంటున్నాడు? దేవుడు పాత నిబంధన చూస్తే అబ్రహాం కుమారుని నిమిత్తము తన భార్యను అలంకరణ చేయలేదా? అలా రకరకాలుగా మనకు ఆలోచన రావచ్చు. నేను ఒక ప్రశ్న వేస్తాను, ఒక చిన్న ప్రశ్న వేస్తాను, క్షమించండి. దేవుడు ఒక బిడ్డని లోకానికి ఒక తల్లి గర్భము నుండి ఈ లోకానికి నడిపించినప్పుడు ఆ బిడ్డను ఎత్తుకొని మనం గమనిస్తూ చూస్తే సమస్త అవయవాలను రూపించిన దేవుడు, నిర్మించిన దేవుడు, ఆ పసిబిడ్డ ఆయన స్త్రీగా జన్మించిన పసిబిడ్డ చెవులకు ఎక్కడ కూడా కన్నం పెట్టలేదండి దేవుడు. హల్లెలూయా. గమనించారా? గమనించారా? చివరికి ఆ పసిబిడ్డ చెమట లోన ఉన్న అనేక రకమైన హృదయ ఉన్న ఆ నీటిని చెమట రూపంలో బయటకు పంపించడానికి ఈ శరీరం మీద సూక్ష్మమైన రంధ్రాలు దేవుడు ఏర్పించారు. కంటికి కూడా కనపడం ఉంది. అంతగా దేవుడు ఆ సూక్ష్మ రంధ్రాలను ఏర్పాటు చేసిన దేవుడు ఈ ఇంత పెద్దగా కనపడుతున్న ఈ చెవి రంధ్రాలను దేవుడు మర్చిపోయారంటారా? మర్చిపోయారంటారా? హల్లెలూయా. మరి దేవుడు ఎందుకు వాటికి రంధ్రాలు పెట్టలేదండి? తన ఉద్దేశంలో అది అనవసరం అనుకున్నాడు. హల్లెలూయా. తన ఉద్దేశంలో అది సరే. ఏంటి ఫాస్ట్ గారు మరి స్త్రీ అన్నప్పుడు అందంగా, ఎస్ స్త్రీ అంటేనే అందం. అందానికి మారు పేరు స్త్రీయే. దేవునికి స్తోత్రం. అంత గొప్ప అద్భుతంగా సృజించినాడు స్త్రీని, ఒక చెల్లిగా, ఒక భార్యగా, మరి ముఖ్యంగా ఒక తల్లిగా. స్త్రీ ఎప్పుడు కొనియాడబడాలి. స్త్రీని మనం ఎప్పుడు గౌరవించాలి. ఎంత గొప్పది స్త్రీ అంటే అంత గొప్పది. ఈ లోకానికి మనమే కాదు, మన కోసం రక్తం కార్చడానికి ఏసీను కూడా స్త్రీ ఈ లోకానికి నడిపించింది. ఆ స్త్రీ స్త్రీతత్వానికి స్త్రీ కథకు వందనాలు పెట్టారు. చాలా సంతోషం. హల్లెలూయా. అయితే ఈ దినమున ఆ పరిశుద్ధమైన స్త్రీ నిమిత్తం దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే, దైవ భక్తి గలవారని చెప్పుకున్న స్త్రీలకు ఏమి అలంకరించుకోవాలి అన్నప్పుడు మనకు ఆ ప్రశ్న వచ్చినప్పుడు దేవుడు ఇస్తున్న జవాబు ఏంటంటే, ఆ ఇప్పుడు చదువు. దైవ భక్తి గలవారని చెప్పుకున్న చదివిన వచనం కిందనే కంటిన్యూగా చూస్తే దైవ భక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గడియపని ప్రైజ్ ది లార్డ్. ఎలా అలంకరించుకోవాలి తమ్మును తాము? మంచి సత్క్రియలు, దైవ భక్తి గలవారం అని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా తమను తాము మంచి సత్క్రియల చేత అలంకరించుకో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరీ మరీ ముఖ్యమైన
డ్రెస్ మీకు అలంకరించుకోవద్దాం అని నేను చెప్పడం లేదు. మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే అన్ని అలంకరణల కంటే మొట్టమొదటి అలంకరణ ఏంటంటే దైవ భక్తి గలవారు అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా అలంకరించుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. సింపుల్ దైవోక్యమైన భక్తి మనలో కనపడాలి. దేవుని యొక్క ప్రేమ భక్తి మనలో కనపడాలి. మన ముఖంలో దేవుని యొక్క వెలుగు ప్రకాశింపచేయాలి. మన మాటల్లో దేవుని యొక్క సువాసన నామాలు మన జీవన విధానములో కనపడుతున్నామంటే జీవ మార్గంలో నడుస్తున్నాం మనకు చూపించాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కోరుకున్న విషయం ఇది. తదుమాత్రము వస్త్రము చేతము దేవుని బాధ పెట్టడం కాదని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు కించపరచడానికి కాదని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు హృదయం గాయపరచడానికి కాదండి దేవుని వాక్యం ఉన్నది. రక్షించడానికి దేవుని వాక్యం, పాపం నుంచి లేవనెత్తడానికి దేవుని వాక్యం, పరలోక రాజ్య వారసులు చేయడానికి దేవుని వాక్యం, సంతోషంగా సమాధానంగా ఉండడానికి దేవుని వాక్యం, నేను నెమ్మది పెంచడానికి దేవుని వాక్యం, నేను సరిచేయడానికి దేవుని వాక్యం, జీవమార్గం నడిపించడానికి దేవుని వాక్యం. అంతేకాని ఇవన్న బాధ పెట్టి మనసును గాయపరిచి కాదండి దేవుని వాక్యం. హల్లెలూయా. అద్భుతంగా మాట్లాడుతున్నాడు దేవుడు. దైవ భక్తి గలవారం, ఒక దైవ భక్తిని మనం అలంకరించుకోవాలి. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మన నోరు తెరిస్తే సువాసన దేవుని వాక్యం బయలుపడాలి. చెడు మాటలు కాదండి, హేళన మాటలు కాదండి, అపహాస్యత కాదండి, మోహము చూపులు కాదండి. మన ఒక్క కదలికలో ఏముండాలండి? దేవుని వెలుగు ప్రకాశించాలి. ఎంత అద్భుతమైన విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది లోతుగా ఉన్నది, తెలియని విషయం. చాలా మంది అనుకుంటారు, అంటున్నారు కూడా, ఇది దేవుడు ఆత్మకు సంబంధించిన వాక్యం అండి, శరీరానికి సంబంధించింది కాదండి అంటున్నారు. ఓకే సరే, మీ దగ్గర అయితే అనుకుందాం. అయితే ఆత్మకు సంబంధించిన విషయం అయితే ఒక పురుషుడు మొరగడ చూపులు ఎందుకు ఎక్కువగా ఆ స్త్రీ మీద కేంద్రీకరిస్తున్నారు అంటే తన యొక్క అలంకరణ బట్టే కదా. తన ఆత్మను చూసి పాపంలో పడుతున్నాడా, తన పై రూపాన్ని చూసి పాపంలో పడుతున్నాడా? ఆ మోకపు చూపు పై రూపాన్ని చూసి వచ్చిందా, ఆత్మను చూసి వచ్చిందా? పై రూపాన్ని చూసి అతను మోకపు చూపు వచ్చింది. హల్లెలూయా. నిజంగా నువ్వు దైవికంగా నీ అలంకరణ మార్చు. నీలో దైవికమైన రూపాన్ని తెచ్చుకో. నీ ముఖంలో దైవిక వెలుగును తెచ్చుకో. నేను చూడగానే అతను ఏమంటాడండి, రెండు చేతులు ఎత్తి మా అమ్మ ఒక విషయం చెప్పేదండి, ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను. మా అమ్మ ఒక విషయం చెప్పేది, స్కూల్కి వెళ్ళిన మా అక్కను కూడా నిలబెట్టి మమ్మల్ని నిలబెట్టి చెప్పే విషయం ఏంటంటే మొట్టమొదటి ఒక స్త్రీ అటు నుంచి ఇటు వస్తుండగా తనకు ఎదురుగా వస్తున్న పురుషుడు ఆ స్త్రీని చూసినప్పుడంట ఈ రెండు చేతులు ఇలాగ ప్రైజ్ ద లార్డ్ అనే విధంగా ఉండాలంట. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఎలా అంటాడు అంటే మన యొక్క అలంకరణ, మన యొక్క నడవడి విధానాన్ని బట్టి ఆ స్త్రీని చూడగానే దైవికమైన స్త్రీగా అతను గుర్తించాడు. మా అమ్మ చెప్పేదండి, ఎవరికో కదా మాపిక, నేను చిన్న వయసు, నాకు అప్పుడు అర్థం కాదు. ఆ స్త్రీ తట్టు ఎలా చూడాలి ఆ పురుషుడు అంటే మోహపు చూపుతో కాదని చూసేది, దైవిక ప్రేమతో దేవుని యందు భయభక్తులను చూడగానే ఇతనికి దేవుని వెలుగు ప్రకాశం. అప్పుడు ఏం చేయాలంట, అతను రెండు చేతులు ఇలా ఆ స్త్రీ తట్టు
ఆ స్త్రీకి ఆ వందనాలు చెల్లించాలి. ఎంత అద్భుతమైన స్త్రీ కదా, దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. yes, అది దేవుడు చెప్తున్నది. ఈ విషయం కేవలం అంతరంగ లోకల విషయమే కాదు, ఇటు అంతరంగానికి అవసరం అండి, ఇటు శరీరానికి అవసరం. తగు మాత్రము వత్సముల చేతనే. మనం అదే విధంగా పాత నిబంధనలోనే ఎస్తేరు రాణి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆమె కూడా ఈ అలంకార విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. హల్లెలూయా. అనేకులు అలంకరణ చూసి దేవు ఆ రాజు ఆకర్షితులు అవుతారు అనుకున్నారు. కానీ ఎస్తేరు ఆ దేవుని యందు భయభక్తులను ఆ దేవుని యందు విశ్వాసంతో ముందు కొనసాగి ఎస్తేరు వెళ్ళి ఎస్తేరు రాణిగా దేవుడు మార్చాడు. ఆమె ఎస్తేరు రాణిగా ఆ స్థానాన్ని పొందుకుంది. హల్లెలూయా. నిజమే, ఇవన్నీ ఏంటివి, ఎలాంటివి అనగా ఇవన్నీ మనకు తెలియకుండానే మనల్ని పాపంలో పడివేస్తున్నారు. అయ్యా పురుషుడా, నీ కొడుకన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని యుద్ధ నుండి పారవే, ఎందుకంటే నువ్వు వ్యభిచారంలో పడిపోయి అనగా మోహపు చూపులో పడిపోయి నీ దేహమంత నరకములో పడటం బాధకరం దుఃఖకరం. ఓ సహోదరు, దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నాడు ఆదాము పాపంలో పడడానికి కారణం అబ్బాయి ఎలాగైతే ఇందు అయ్యిందో అదే రీతిలో ఒక స్త్రీ యొక్క అలంకరణ ఇతర హృదయాలను కూడా పాపలు పడవే ఇచ్చాము. హల్లెలూయా. కేవలం అలంకరణ ఒకటే కాదు, అపహాస్యత, తను నడిచే విధానం, తన నోట నుంచి వచ్చే మాటలు, హేళన మాటలు, ఇవన్నీ ఆ స్త్రీని ఏం చేస్తున్నాయి, పాపంలోకి నెట్టివేస్తా ఉంది. ఇది తెలియకుండానే నెట్టివేస్తా ఉంది. కాబట్టి తగు మాత్రము నేనేమి మిమ్మల్ని అలంకరించుకోదు. ఒక దేవుని చిత్తమైతే దేవుడు మీతో మాట్లాడితే సంపూర్ణ సమర్పణ చాలా సంతోషం, గుడ్, చాలా సంతోషం. ఎందుకంటే దేవుడు లోకానికి చూశాం కదా, ఒక బిడ్డను లోకానికి పంపేటప్పుడు ఎక్కడ కూడా దేవుడు హోల్స్ రంధ్రాలు చేసి అపవిత్రలు చేసి పరిశుద్ధముగానే, మన పుట్టిన బిడ్డలు పరిశుద్ధంగానే అంటాం కదా, పరిశుద్ధ బిడ్డ అంటాం కదా, చిన్నపిల్లలు పరిశుద్ధులు అంటాం కదా, చిన్నపిల్లలు నా యొక్కకు రానివుడి అని దేవుడే సెలవిచ్చాడు యేసయ్య, వారిని ఆటంకపరచకండి అంటాం కదా ఆ వాక్యం.